బిస్మిల్లాహు సలాతు వసలాము అలా రసూలిల్లాహ్ అభిమాన మిత్రులందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు. నేటి మన అంశం కృతజ్ఞుడు మనిషి. మనిషికి మరుపు ఎక్కువ, ముఖ్యంగా చేసిన మేలును మరవడం ఎంతో సులువు. మనిషికి మనిషి అవలంబించే ఈ వైఖరిని కృతజ్ఞత అని అంటాం. ఈ కృతజ్ఞత తోటి మానవ సోదరుల ఎడల కానవస్తూనే ఉంటుంది, కానీ పుట్టుకనిచ్చిన స్వామి విషయంలోనూ అది దర్శనం ఇవ్వడంలోనే ఉంది ఈ మానవుని ఘనత. ఇలాంటి మనిషి మానవత్వపు విలువల నెరగనివాడు. ఇలాంటి వారిదే ఈ ప్రస్తావన. కష్టకాలం వచ్చిందంటే మనిషి ఓ క్షణం కూడా సహనం చూపలేడు, బేజారెత్తిపోతాడు. తనకు సాధ్యమైన యుక్తులన్నీ ప్రయోగించి ఆ ఆపద నుండి బయటపడడానికి ప్రయత్నిస్తాడు. తను చేసిన ఉపాయాలేవి ఆ ఆపాయం నుండి గట్టెక్కించలేకపోతే అనేక దేవీ దేవతల వెంటబడతాడు. అది ఫలించకపోతే అప్పటికీ కానీ కళ్ళపైన ఉన్న మబ్బు పొరలు విచ్చుకో. అప్పుడు కళ్ళు కనలేని స్వామి విశ్వకర్త ఏకైక దైవం వైపునకు మరలుతాడు. ఆయనకు మొరపెట్టుకుని తన కష్టాలను కడతీర్చమని అర్థిస్తాడు. అప్పుడు అతని మనసులోని మనస్సు సాక్ష్యం పలుకుతుంది. తాను ఇంతకాలం పిలుస్తూ వచ్చిన దైవ ప్రతీప శక్తులన్నీ తనకు ఏమీ ఒరగబెట్టలేవని, అవన్నీ వట్టి మిథ్యా దైవాలే అని, అసలు అధికారాలన్నీ ఏకైక దైవం అధీనంలోనే ఉన్నాయని. ఆ తర్వాత అతని స్వామి అతనికి వరాలను ప్రసాదించగా గతం అతని కళ్ళ నుండి మరుగైపోతుంది. తిరిగి చిల్లర దేవుళ్ళ ఉపాసన బద్ధుడైపోతాడు. తాను స్వయంగా మార్గం తప్పడమే కాక ఇతరుల్ని సైతం అపమార్గం పట్టిస్తాడు. లేదా తనకు ప్రాప్తమైన వరాలు దైవానుగ్రహం వల్ల కాదని, తన శక్తి సామర్థ్యాల మూలంగాని, తన యోగ్యత అర్హతల కారణంగా లభించాయని ప్రగల్పాలు పలుకుతాడు. దైవం ఎదుట వినమ్రురవ్వడం, ఆయన విధేయత పాటించడం తనకు అవమానకరమని తలపోస్తాడు. అలాంటి వారి గురించి ప్రభువు సెలవిస్తున్నాడు. మనిషికి మేము ఆహారమిచ్చి సత్కరిస్తే అతను ముఖం తిప్పుకొని తలబిరుసుగా వ్యవహరిస్తాడు. మరెప్పుడైనా ఏదైనా ఆపద వచ్చి ముట్టుకుంటే చాలు, సుదీర్ఘమైన ప్రార్థనలు చెయ్యడం మొదలెడతాడు. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అల్లాహ్ మిమ్మల్ని పిలుస్తున్నాడు తన శాంతి నిలయమైన స్వర్గం వైపుకు. వల్లాహు యదఉ ఇలా దారిస్ సలామ్ వయహ్ది మన్ యషాఉ ఇలా సిరాతిన్ ముస్తఖీమ్. శాంతి సందేశం. సర్వమానవ ఏకత్వం, సోదర భావం, ఇహ పర సాఫల్యం. శాంతి సందేశం.